భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 31న ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా మోడల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ నిర్వహిస్తుందని కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉపయోగపడేలా డివైఎఫ్ఐ నిర్వహిస్తుందని కమ్మంలోని నిర్మల్ హృదయ్ స్కూల్ పరీక్ష కేంద్రం ఉంటుందని ప్రముఖ విద్యావేత్తలు మేధావుల చేత మోడల్ పేపర్ ని తయారు చేపిస్తున్నామని ఈ మోడల్ టెస్ట్ ని అభ్యర్థులందరూ ఉపయోగించుకొని జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ అభ్యర్థులకు పిలుపునిచ్చారు స్థానిక చిమ్మపూడి గ్రామంలో డివైఎఫ్ఐ నాయకులు దొంతు గణేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జూలై 31న రాష్ట్రవ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ కానిస్టేబుల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు మన జిల్లాల్లో కూడా 31వ తారీఖున జరగబోతున్న టెస్ట్ లో అభ్యర్థులు ఎక్కువ మంది రాసి మోడల్ టెస్ట్ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తారీఖున ఆదివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ పోలీస్ కానిస్టేబుల్ టెస్ట్ ని నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఏళ్ల తర్వాత ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్ టెస్ట్ ఎస్ఐ పోస్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం వేసింది అనేక మంది అభ్యర్థులు ఇప్పటికీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటా ఉన్నారు అయితే డివైఎఫ్ఐ గా మేము ఈ యొక్క మోడల్ కానిస్టేబుల్ టెస్ట్ ని ఎందుకు పెడుతున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెస్ట్ కంటే ముందు ఆ స్థాయిలో ఒక పేపర్ ని రాయడం వల్ల అభ్యర్థులు వాళ్ళకి ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది అట్లనే ఈ యొక్క మోడల్ కానిస్టేబుల్ టెస్ట్ అనేది రాష్ట్ర స్థాయిలో ఎవరైతే విద్యావేత్తలు ఎవరైతే మేధావులు ఉన్నారో రేపు ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే ఇస్తున్న పేపర్ ఏదైతే ఉందో దానికి రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఈ యొక్క పేపర్ తయారు చేసి రాష్ట్రం మొత్తం ఒకే రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్వహిస్తూ ఉందో దానికి ధీటుగా డివైఎఫ్ఐ ఈ యొక్క మోడల్ పోలీస్ కానిస్టేబుల్ టెస్ట్ ని పెట్టబోతా ఉన్నాం కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇప్పటికే కోచింగ్ సెంటర్లు ఉన్నవాళ్ళు అదేవిధంగా ఇంటి దగ్గర ఉండి ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు ఇంకా ఎక్కడైనా ఉండి కానిస్టేబుల్ టెస్ట్ కి అప్లై చేసి కూడా కోచింగ్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఎగ్జామ్ అటెండ్ చేసే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు వారందరూ ఈ యొక్క మోడల్ కానిస్టేబుల్ టెస్ట్ ని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెట్టి టెస్ట్ ని ఉపయోగించుకోవాలని చెప్పి ఎందుకంటే ఈరోజు మనం రాష్ట్ర స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ నిర్వహించే టెస్ట్ కంటే ముందు రాష్ట్ర స్థాయిలో ఒక పేపర్ ని రాయడం వల్ల అభ్యర్థులకు అనేక వాళ్ళకి ఉపయోగాలు జరుగుతాయి వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఏంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నారు ఇంకా ఎలా ప్రిపేర్ కావాలనేది కూడా ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది పేపర్ మోడల్ కూడా ఏ విధంగా వస్తుంది అనేది కూడా వాళ్ళకు అవగాహన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ డివైఎఫ్ఐ నిర్వహించిన టెస్ట్ తర్వాత కూడా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎవరైతే వాళ్ళ యొక్క ర్యాంక్ కూడా ఎంత ఉందనేది కూడా చూసుకోవడం కోసం ఈ యొక్క మోడల్ కానిస్టేబుల్ టెస్ట్ ఉపయోగపడుతుంది కాబట్టి అభ్యర్థులంతా కూడా ఈ వచ్చే ఆదివారం రోజు ఖచ్చితంగా అందరూ కూడా ఎప్పటికే ఎన్రోల్మెంట్ చేసుకుని వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోండి ఆన్లైన్లో కూడా అవకాశం ఇస్తున్నాం దాంట్లో బాగానే ఖమ్మం జిల్లాలో కూడా జిల్లా వ్యాప్తంగా ఖమ్మం హెడ్ క్వార్టర్లో నిర్మలదేవ్ స్కూల్లో ఎన్ఎస్పీ క్యాంప్ నిర్మలదేవ్ స్కూల్ దగ్గర ఈ యొక్క టెస్ట్ సెంటర్ని ఇచ్చాము కాబట్టి అభ్యర్థులంతా కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా ఈ యొక్క ఎగ్జామ్ని ఎంట్రన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం కాబట్టి అందరూ కూడా అభ్యర్థులు ఉపయోగించుకొని ఈ యొక్క మోడల్ కానిస్టేబుల్ టెస్ట్ ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాము ఓకే.